కేసీఆర్ గారి బొమ్మను మేము దగ్ధం చేయడం జరిగింది. కేసీఆర్ గారు 140 కోట్ల జనాభా మనోభిష్టాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని పీఠాలెక్కిన ముఖ్యమంత్రి ఈరోజు దళితులు అయిన మా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఆయన కొత్త రాజ్యాంగము రచిస్తారట. కేసీఆర్ గారు నీలాంటి వాళ్ళు 100 మంది కేసీఆర్లు పుట్టినా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రచించలేరు. ఈరోజు కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర వచ్చినాయి. మీకు పిండం పెట్టే రోజులు కూడా దగ్గర వచ్చినాయని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తే నువ్వు దేశ ప్రజలను 140 కోట్ల ప్రజలను నువ్వు విమర్శించినట్టే నువ్వు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నట్టు ఉన్నావంటే కారణం కూడా భారత రాజ్యాంగం అని నువ్వు దృష్టిలో పెట్టుకో. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు అయితేనే దేశం బాగుపడుతుంది అనే విధంగా భారత రాజ్యాంగాన్ని సృష్టించి ఈరోజు కొన్ని దేశాలకు కూడా ఒక చిరస్మరణంగా నిలిచిపోయిన వ్యక్తి అంబేద్కర్ గారు. వారి ఆశయాలను నువ్వు ఈరోజు ఖండిస్తున్నావు అంటే నీకు ఏ విధంగా మలం ఎక్కిందో తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. నువ్వు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పబోతే నీ ప్రగతి భవన్ నీ ఫామ్ హౌస్ను కూడా నీ యొక్క దళితులు బహుజనులు అందరూ ఏకమై నీ ఫామ్ హౌస్ను కూడా బద్దలు కొట్టే రోజులు ఉన్నాయి. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించిన విషయంలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాగి మాట్లాడిన మాటలు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పదవే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ద్వారా రాసి చిన్న రాష్ట్రాలు అభివృద్ధి కోసం ఆర్టికల్ 3 రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ 3 ద్వారానే అంబేద్కర్ ఆశయాలను
ముందుకు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఆయన మాట గౌరవం కోసమే తెలంగాణ ఇచ్చింది. కానీ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పదవులు అనుభవించుకుంటూ ఆ రాజ్యాంగాన్నే, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఈ విషయంలో ఇప్పటికైనా మేల్కోవాలి. ఎందుకంటే గత పోయిన సంవత్సరము ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ మాట చెప్పిండు, రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని చెప్పి. పోయిన 3 నెలల కింద సాక్షి మహారాజ్ ఉత్తరప్రదేశ్ ఎంపీ రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని చెప్పిండు. అదే మాట ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ వేరు వేరు కాదు, వీళ్ళందరూ ఒకటే, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని నడుపుతారు. ఇప్పటికైనా వీళ్ళకు బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజులలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని వాళ్ళకు బుద్ధి చెప్తేనే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి దాన సంస్కారాలు చేయమని ఆదేశాలు ఇచ్చారు, దానికి మన ఆలయ మండల తరఫున పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి తను ఏం వేస్తుండో ఏమో తెలియకుండా తాగిన మైకోలో మాట్లాడుతున్నాడు, మరి దానికి పర్యవసానం అనుభవించక తప్పదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలనే పదం వాడడం సిగ్గుచేటు. 140 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మాటలను వెంబడే ఉపసంహరించుకోవాలి. భారతదేశానికే కాదు ప్రపంచానికి వన్నెదేసే విధంగా ఎన్నో రోజులు శ్రమించి దళితులకు బహుజనులకు అందరికీ భారతదేశం అభివృద్ధి చెందే విధంగా రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం ద్వారా సిద్ధించిన పదవిని కూడా ఇలా కేసీఆర్ అబాసు పాలు చేసే విధంగా, ఇలా దళితుల పట్ల ఏ రకంగా ఆయన వివక్ష చూపిస్తుండో దీన్ని బట్టి అర్థమవుతుంది. కేసీఆర్ గారు పదవి అనుభవిస్తుండంటే తెలంగాణ సిద్ధించిందంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3 చేర్చడం వల్లనే ఇలా తెలంగాణ సిద్ధించింది. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడిన మాటలు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించని చెప్పి ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చడం అనడం నీ అవివేకానికి నిదర్శనంగా, ఇలా 140 కోట్ల భారతీయులను మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో అన్ని నియోజకవర్గాల్లో ఇలా తెలంగాణ వ్యాప్తంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇలా కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్గర చేయడం, అందులో భాగంగా ఆలయ నియోజకవర్గంలో అందరూ అన్ని నియోజకవర్గాల్లో అన్ని మందిరం కలుపుకొని ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద నీ దిష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది. ఇప్పటికైనా మేల్కొని రాజ్యాంగానికి అయితే నువ్వు అపాసుపాలు చేసే విధంగా మాట్లాడినవో ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో నువ్వు గద్దె దించే వరకు దళితులు బహుజనులు అందరూ కూడా ఖచ్చితంగా నీ ప్రగతి భవన్, నీ ఫామ్ హౌస్ను ముట్టడిస్తారని చెప్పి కేసీఆర్ హెచ్చరిస్తూ మళ్ళొకసారి ఈ దిగజారు మాటలు మాట్లాడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.